మీకు ఏం కావాలి? నాకు కావాల్సింది మీరు ఎవ్వరో ఇవ్వలేరు, అందుకని ఎందుకు చెప్పి ఏం లాభం? ఒకటి, యు ఆర్ థింక్ యు ఆర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఐ హావ్ సీన్ ఇన్ లాంగ్ టైం. పది, షాక్డ్ అన్నమాట. అండ్ బికాజ్ మీ అందరూ నా కళ్ళు చెదరగొట్టింది. వదిలేయండి. 23, యు ఆర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ జర్నలిస్ట్ ఎవర్ ఇంటర్వ్యూడ్ మీ. 29, ప్రెసెంట్ ఇప్పటికిప్పుడు యు వాంటెడ్ టు డు సంథింగ్ అంటే వాట్? ఐ వాంట్ టైట్లీ హగ్ యు. 99, అందరికి చెప్తున్నాం కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం కాస్త పక్కకు తీసుకువెళ్ళండి. తో అందరు చలో మే నే చలుంగి దేకుంగి. ఆర్జీవి లైన్ లో ఉన్నారు. ఏంటి మాకి కర్మ? అసలు ఎందుకండి ప్రతిసారి మమ్మల్ని చంపేస్తారు ఇలాంటి కంటెంట్ పెట్టి? ఒక్క నిమిషం, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటి మాకి కర్మ? పిల్లలు ఉంటే పక్క రూమ్లోకి వెళ్తారు, పక్క రూమ్లోకి వెళ్ళారు ఫోన్లో ఎక్కడో చూసుకుంటారు. అలాంటి స్టూపిడ్ వార్నింగ్స్ ఇవ్వద్దాం అంటున్నారు. అసలు మీరు అమ్మాయిని ఎలా కన్విన్స్ చేసి ఒప్పిస్తున్నారండి ఇలాంటి ఇంటర్వ్యూలకి? అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, మీరు కాదు. ఆపుకోలేకపోతున్నాను రా. మళ్ళీ చెప్పండి. ఎలా కన్విన్స్ చేస్తా అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, మీలా కాదంటున్నాను. ఈ మార్కెట్ పెరుగుతుంది, నాకు నా మార్కెట్ పెరుగుతుంది, ఇలాంటివి ఏమైనా జరుగుతాయా సార్? మీరు టీవీ నన్ను పెట్టింది కూడా అందుకే కదండి. మా కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతున్నాం సార్, కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతున్నాం. అవునా? నిజమా? ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఇంతలా దిగజారుతున్నారు, కరెక్టా కదా? నేను ఎగబాకుతున్నాను అని నేను అనుకుంటున్నాను. People అంటే ఒక అందమైన అమ్మాయితో స్పెండ్ చేయడానికి కష్టపడతాను. People, yeah. Okay. So ఎవరి కోరుకున్న టైం లో దొరకాలి కదా? ఏమిటండి మీరు మాట్లాడేది? మీకు ఏ అమ్మాయిని చూస్తే లైక్ యు ఫీల్ లైక్ వావ్ అని ఒక డిజైర్ అనిపిస్తుంది? Lots, including you. ఇద్దరు అమ్మాయిలతో ఎట్ ఏ టైం ఎప్పుడైనా టైం స్పెండ్ చేస్తారా? చించు చించు, బాగా ఆలోచించు. ఆవిడతో చెప్పానండి, ఇదే డౌట్. ఎలాగ్రా అది మా కుదిరే. ఓన్లీ ఆ పోజ్ ఎందుకు తీసుకుందాం అనుకున్నారు? ఆ పోజ్ నాకు నచ్చింది కాబట్టి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా. నెక్స్ట్ థింకింగ్ కావాలి. అది కాకుండా బతకాలని ఇంట్రెస్ట్ ఉండాలి, లేకపోతే జంతువులో ఉండాలి. అది నాకు కూడా చిన్న డౌట్ ఉండింది. వై యు ఆల్వేస్ చూస్ ఉమెన్ సెన్షువల్ గా చూపించాలి అంటే వై నాట్ మెన్ అని? బికాజ్ ఐ యామ్ నాట్, ఐ యామ్ నాట్ గే. నవ్వాలంటే ఒక పెద్ద రీజన్ అన్న కదా. దెన్ ద లాస్ట్ టైం యు టోటలీ లాఫ్ జహహా. ఈ షో లోంచి బయటికి వెళ్ళాక నన్ను చూసి నేను నవ్వు. నేను చేసేది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు, లేకపోతే పిచ్ ఎక్కి చేశాను అన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచారు అసలు ఈ ఛానల్కి? మీకు పిచ్చా? మీకు ఒక టైటిల్ ఇచ్చుకోవాలంటే ఏ టైటిల్ ఇచ్చుకుంటారు? నా చావు నేను చేస్తాను. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. కాదు కాదు, నా మాట నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. Go!